Shekham powered by Margadarshi Chit Fund Private Limited, co-presented by Sudhakar Pipes and Fittings. క్రితం వారం కొన్ని ఆడిముచ్చా లాంటి పాటలు విని ఆనందించారు కదా, ఈ వారం కూడా అపురూపమైన పాటలతో సిద్ధంగా ఉంది సంతూర్ స్వరాభిషేకం. వేల పాటల్ని పాడిన మధుర గాయకులు రామకృష్ణ గారిని, సార్ మీరు పాడిన మధుర గీతాల్లో వేళ్లపై లెక్కించగల పాటల్ని చెప్పగలరా అని అంటే, ఆయన అంకెలు లెక్క పెట్టరు తప్ప అసలు సంఖ్యలు చెప్పలేరు. ఒకవేళ ఆలోచించి ఆలోచించి చెప్తే మాత్రం ఆయన కుడి చేతి చూపుడు వేళ్ళ లాంటి పాట మాత్రం భక్త కన్నప్ప చిత్రంలో ఆయన పాడిన శివభక్తి గీతమే. ఆదినారాయణరావు గారు, ఆయన శిష్యులు సత్యం గారు సంగీతం అందించిన భక్త కన్నప్ప చిత్రంలో ఈ పాటని రాసింది పాటల రేడు వేటూరి గారు. ఈ పాటని మన కోసం పాడడానికి వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము శ్రీరామకృష్ణ గారిని. శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు దళములు నీ పూజకు, మారేడు నీ
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శంభో శంకర హర హర మహాదేవ. ఎంతో మంది పాడినటువంటి పాట మీ నోట మళ్ళీ వినేటువంటి అదృష్టం మాకు కలిగించినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెజెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. దర్శకులు విజయభాస్కర్ గారు యువ సామ్రాట్ నాగార్జున గారిని అచ్చమైన ఆధునిక మన్మధుడులాగా చూపించిన చిత్రం మన్మధుడు. అన్నపూర్ణ లాంటి గొప్ప సంస్థలో ఒక పెద్ద హీరో చిత్రానికి సంగీతం అందించడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని చాలా గొప్పగా వినియోగించుకున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. మంచి మంచి వరసలు కట్టి సిరివెన్నెల గారి ముందు పెట్టారు. ఆయన సాహిత్యం కూడా ప్లస్ అవడంతో చాలా పెద్ద హిట్ కొట్టారు. ఆ చిత్రంలో బాలుగారు చిత్రగారు పాడిన ఓ మధుర గీతం ప్రతి మనసుని మీటింది, ఇప్పటికీ ఎప్పటికీ మీటుతూనే ఉంటుంది. ఆ ప్రేమ గీతంతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు బాలుగారు అండ్ గీతా మాధురి. ప్రియతమా నీ పెదవి
కట్టి కదిలించకే కౌవించకే ప్రేమ. If you excuse me, sir. Ma manasuni meetina gayaka ma premane dochina geetika. Stool kavala? Wow. Odulandi sir. Andatledu. Nen sangeethamlo amma yettu kedagalen sir nenu. Andukane nen ila anchor ga undipoyanu. Inga odulandi sir. Chaala. Ippandi anusuma. Santoor Swarabhishekam powered by Margaret Sitchit Fund Private Limited, co-presented by Sudhakar Pipes and Fittings. Vilakshanamaina gayakulu Vijay Varma garu puttukuto andulu. Vijaya samsthalo venugana kalakarluga panchesaru. Ayana gathramloni vilakshanathanu gurtinchina Ogirala varu, Addepalli varu, Gantasala masteru Varma garu cheta pratyeka geethalni paadincharu. Mottham 5 cinemallo 6 paatalni paadina Varma gari gathram talchukogane manaki itte gurtoche paata Paatala Bhairavi chitramloni ప్రేమ కోసమై వలలో పడినే అన్న పాట. పల్లవి చివరిలో ఒక ఆలాప్ ఉంటుంది. ఆ స్థాయి వర్మగారికి ఎక్కువ కావడంతో ఆ ఆలాప్ని ఘంటసాల మాస్టర్ గారే పాడారు. పింగళి గారు రాసినటువంటి వర్మగారి పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నవారు శ్రీ కె సాంబశివుడు. గత 25 సంవత్సరాల నుండి ఆకాశవాణిలో ఎన్నో వేదికల మీద పాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాయల్ అందుల సంఘాన్ని స్థాపించి సాటి అందుల సేవకి ఎనలేని కృషి చేశారు. మరి వారితో పాటు పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా. సమయ వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమో నోయని కుమిలే తల్లిని కుములుమని. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. కన్నను పెన్నిది ఏమని ఏమి ధనాలిక తెచ్చునని. ప్రేమ కన్నను పెన్నిది ఏమని ఏమి ధనాలిక తెచ్చునని. నమసి చూచు ఆ రాజకుమారిని నిముసమి యుగముగ గడుపుమని. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని. ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని. ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవునిదే భారమని. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు,
అయ్యో పాపం పసివాడు. సార్ మీద, ఎందుకంటే ఎవరో ఒక ఆయన మా గురుగారి దగ్గరికి వచ్చి, మన విఠల్ గారు లాంటి వాళ్ళు సార్ మిమ్మల్ని ఆయన తిట్టాడు సార్ అన్న అంట. అవునా, తిట్టాడా? వాడికి ఏం మనం మేలు చేయలేదే, ఎందుకు తిట్టాడబ్బా అన్న అంట. కాబట్టి ఎక్కడో ఉండవలసినటువంటి నన్ను కొంతకాలం ముందు న్యాయ నిర్ణేతగా నిలబెట్టి మట్టిని కూడా బంగారంగా మార్చే ప్రయత్నం చేసినటువంటి బాలుగారిని విమర్శించకపోతే నాకు దోషం వస్తుంది. శృతి వండి. పాట పాడి ప్రజల పరవశం పొందించే, మాటలాడి జనుల మత్తుగొలిపే, పాట మాటలందు ఘనుడు రామన బాలు, పాట మాటలందు ఘనుడు రామన బాలు, పాట మాటలందు ఘనుడు రామన బాలు, సాంబ శివుని మాట సత్యమిది. ధన్యవాదాలు. గారు ఈరోజు స్వరాభిషేకం వేదిక మీద పాడుతున్నారు అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఒక ఎత్తైతే, వారితో కలిసి బాలు గారు ఈ ఆలాపన పాడారు ఈ పాటకి అనేటువంటి ఆనందం వారి ప్రతి మాటలోనూ ఇందాక పాటలోనూ స్పష్టంగా వినిపించింది మనకి. చాలా బాగా పాడారండి. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఏమో, ఒక ఆల్బమ్ చేశాను, దాని పేరు వచ్చి పరలోకానికి 10 మెట్లు. అది 2 పాటలు. చిన్న సంఘటన చెప్పాలి, సార్కు ఫోన్ చేసి, సారు ఏమంటారండి, ఆయన ఫోన్లో నా నెంబర్ ఫీడ్ అయ్యిందండి, నాకు ఈ జన్మకి ఏం కావాలి, నేను భగవంతుడి తర్వాత ప్రాధాన్యత ఇచ్చే టాప్ 5లో బాలు సార్ ఒకరండి. ఆయన నేను ఫోన్ చేసి, సార్ మీతో 5 నిమిషాలు మాట్లాడే చెన్నైకి రావాలి సార్ అన్నా. నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి చెన్నై రావాలయ్యా, ఫోన్లోనే చెప్పు అన్న. సార్ నేను ఒక సీడీ అదే ఆల్బమ్ చేస్తున్నాను, మీరు 2 పాటలు పాడాలి సార్. ఓ సింతేనా, పాడేస్తారన్న. వెంటనే నాకు 16వ తేదీ డేట్ ఇచ్చి ఆలయ స్టూడియోస్లో రికార్డ్ చేయడం జరిగింది. అతను చాలా మంచి కంపోజర్, స్వరజ్ఞాని, బాగా సాహిత్యం కూడా అద్భుతంగా రాస్తాడు, బాగా కంపోజ్ చేస్తాడు. ఈ వేదిక తీసుకొచ్చి పరిచయం చేస్తోంది. ఈ వేదికకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి, ట్రాలీ తూసేవాళ్ళ దగ్గర నుంచి రామోజీరావు గారి దాకా చాలామంది కృతజ్ఞులై ఉండాలి. కుర్రాడికి ఒకసారి మీ చప్పట్లతో ఆశీస్సులు తెలియచేయండి. గుణ, ఈ చిత్రం తమిళ వర్షన్లో జానకమ్మ గారు పాడినటువంటి పాటని తెలుగులో పాడేటువంటి అవకాశం తనకి రావడం అదృష్టంగా భావిస్తారు శైలజ గారు. ఆ పాటని పాడడం అంత ఈజీ కాదండి. బాలు గారు డైలాగులు అయిన వెంటనే పాటని తాళంలో అందుకోవాలి. అయినా సరే ఈ పాటని ప్రతిసారి శైలజ గారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇళయరాజా గారి బ్యూటిఫుల్ కంపోజిషన్, వెన్నెలకంటి గారి లిరిక్స్తో ఈ పాటని మన ముందుకు తీసుకొస్తున్నారు. మరోసారి శైలజ గారు అండ్ శైలజ గారితో పాటు బాలు గారి సుపుత్రులు ఎస్వి చరణ్ గారు. నా ప్రియ, ప్రేమతో నేను రాసే ఉత్తరం. ఉత్తరం చదువు. తమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఓహో, పాటలా మార్చేసరాసావా? అప్పుడు నేను కూడా మారుస్తానే. మొదట నా ప్రియ అనుకున్నాం కదా, ఇక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమ, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా, నీ వసట కుశలమా, నేని చట కుశలమే. ఓహో, నిన్ను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, ఆహా, తొలి కలల కవితలే మాట మాటలో. ఆహా, అద్భుతం, బ్రహ్మాండం, కవిత కవిత. పాడు.
ప్రేమని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నేని చట కుశలమే. ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నేని చట కుశలమే. నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలీదు, ఏమాయో తెలీదు, నాకు కాదు తెలుసు. ఇవి కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ ఇలాంటివన్నీ వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకోదు కదా. మాదేవి దేవి ఇది కూడా రాయలా? అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నప్పుడు ఉచ్చి కన్నీరు కూడా ఆగిపోతుంది. మనిదురు ఉణర్ందు కొళ్ళ ఇది మనిద కాదలల్ల అదయం తాండి పునిదమానది. ఈలాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్థ భాగమై నాలోన నలువుమా. శుభలాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా. మంచి మాటల పాట. ఇళయరాజా గారు బాణీలో ప్రయోగం చేస్తే మీరు వాణిలో ప్రయోగం చేశారు, మధ్యలో తమిళ వాణిలోకి వచ్చారు. అలవాటైంది తమిళ్ విని విని. సో స్వరాభిషేకం పుణ్యమాన్ని నేను తెలుగు పాటలు నేర్చుకుంటున్నాను యాక్చువల్గా. ఓకే. సో ఇంతవరకు బాగా ప్రాక్టీస్ చేశాను, అక్కడక్కడ కొంచెం మిస్ అయినాయి అన్నమాట. మాకేం తెలియలేదే. వెరీ గుడ్. అది ఆ లాస్ట్ అది షౌటింగ్ ఉంది కదా, అది తెలిసిపోతుందని అందుకని దానికోసం మనమరొద్దని చెప్పి ఒరిజినల్ తమిళ్ వచ్చేసాను అనమాట. తెలుగు తెలుగు ఒకసారి అక్కడ అనమాట అంతే. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది అందుకే ఎందుకండి గొడవ అని. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు అండ్ థ్యాంక్ యూ శైలజ్ గారు. వేటూరి గారి కళానికి కవిత్వానికి కాదేది అనర్హం. చినుకుల మీద పాటలు రాశారు, వరదల మీద పాటలు రాశారు, సముద్రాల మీద పాటలు రాశారు, చివరికి
సునామీని కూడా విడిచిపెట్టలేదు, దాని మీద కూడా పాట రాశారు. తప్పుగా అనుకోకండి, అంత గొప్ప కంత్రీకలం, జగజ్జంత్రీకలం మళ్ళీ ఎవరి చేతిలోనూ కనిపించదేమో. కంత్రీ చిత్రంలో మణిశర్మ గారు స్వరపరిచిన సునామీ గీతాన్ని సినిమా కోసం పాడింది సునీత గారు అండ్ అలాగే హేమచంద్ర గారు. అయితే ఇప్పుడు పాడబోతోంది మల్లికార్జున్ అండ్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మేనేజ్ చేసావు. నీకే అర్థమైందా లేకపోతే అందరికీ అర్థమైందో ఏంటో. యా అలా ఎందుకు చేసావో అర్థమైంది. అండర్స్టూడ్. చాలా ప్రయత్నించాను. బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ. బతికిపోయా. నువ్వు చేస్తే చేసావు, నేనేంటి మధ్యలో. నాకు ఇప్పటివరకు అంటే మన జనరేషన్ సింగర్స్లో
గోపి ఒక్కటే నా పక్కన నుంచొని కాలు వేలు కూడా కదపకుండా పాడుతుంది. అంతకన్నా సీనియర్ సింగర్ నువ్వు ఉన్నావన్న గుర్తు వచ్చింది నాకు సడన్గా. ఎందుకు తనతో ఎలాగో నేను డ్యాన్స్ చేయించలేకపోతున్నాను. ఆ లిస్టులో నువ్వెందుకు, నువ్వు కూడా కొంచెం నాతో కాలు కలిపితే బాగుంటుంది అనిపించింది, చేయించా. నువ్వు చేసావు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ త్వరలోనే ఈటీవీలో ప్రసారం కాబోతున్న నృత్యాభిషేకం కార్యక్రమానికి సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచ్. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్. థ్యాంక్ యూ. శంకరాభరణం తర్వాత కళాతపస్వి కె విశ్వనాథ్ గారు రూపొందించిన చిత్రాలన్నీ సంగీత భరితాలే, సందేశాత్మకాలే. ఆ కోవలో రూపొందించిన మరో కళాత్మక చిత్రమే శృతిలయలు. బా, ఆ చిత్రం పేరు వింటేనే నేను ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాను. ఇలా ఈ సినిమాల గురించి మాట్లాడే అవకాశం నాకు వస్తున్నాను ఎప్పుడైనా కల్లో అనుకున్నానా? ఓకే, ఇక మనం ఈ విషయంలోకి వచ్చేద్దాము. స్వరబ్రహ్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ప్రతి పాట ఆణిముచ్చమే. ముఖ్యంగా బాలుగారు, వాణి జయరాం గారు కలిసి పాడిన ఈ అన్నమయ్య కృతి అన్మోల్ మోతి. నిజం చెప్పాలంటే ఈ పాట అన్నమయ్య విరచితమే అని చాలామందికి తెలియదు. అరుదైన ఈ కృతిని సన్నివేశానికి అనుగుణంగా వాడుకున్న కళాతపస్వి ఏ రాశిలో పుట్టారో తెలియదు, కానీ దర్శకులుగా ఆయన ఎందుకింత వాసికెక్కారో ఈ పాట చెప్పకనే చెబుతుంది. ఈ పాటని మన కోసం ఆలపించడానికి శ్రీమతి వాణిజయరామ్ గారితో పాటు కలిసి పాడబోతున్న గాయకుడు పార్థు గారు, వారిద్దరిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువ పురాసి, కన్ని నీ రాసి కూటమి కలిగిన రాసి ఇంతి చెలువ పురాసి. సతికి కన్నె రాసి
వందే మై పైడి తుల తూగు వనిత కుం తులరాశి వందే మై పైడి తుల తూగు వనిత కుం తులరాశి ఇన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చిక రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువ పురాశి తివకు వృషభరాశి కామిని గుట్టు మాటల సతికి కర్కట రాశి ఆముకొని నొరపుల మెరయున తివకు వృషభరాశి కామిడి గుర్తు మాటల సతికి కర్కటక రాశి కోమలపు చివురు మోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకట పది కలిసి ప్రియ మిథున రాశి ప్రేమ వెంకట పది కలిసి ప్రియ ఇన్ని రాసులయునికి ఇంటి చెలువ పురాశి మరో అద్భుతమైన పాటని మాకు వినిపించారమ్మా. ఏ రాశిలో పుడితే గొప్ప సింగర్స్ అవుతారో తెలియదు, కానీ మీది మాత్రం ఖచ్చితంగా సరిగమల రాశి. ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఏ కోదన్ రామిరెడ్డి గారి దర్శకత్వంలో కెఎస్ రామారావు గారు తెరకెక్కించిన ఎండమూరి నవలా చిత్రం అభిలాష. ఈ కాంబినేషన్ అనగానే పదకర్త వేటూరి గారు, స్వరకర్త ఇళయరాజా గారు తప్పనిసరి. వారి పాటలకి ప్రాణం పోయడానికి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మల గాత్రాలు మరీ తప్పనిసరి. ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సంపంగి గీతమే ఈ సంధ్య పొద్దుల పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎంఎం శ్రీలేఖ గారు. సంధ్య పొద్దుల కాడ సంపంగిన వీధి అందగతెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తప్పిప్పులయ్యే ఒళ్ళు ఎవరికి స్తుందో ఏమవుతుందో ఎవరికి స్తుందో ఏమవుతుందో సంధ్య పొద్దుల కాడ సంపంగిన వీధి అందగాడికి తోడు
సంధ్య పొద్దుల కాడ సంపంగిన విల్లి అందగత్తెను చూడ జావిల్లి వచ్చింది. శ్రీలేఖ గారు సార్, సార్ ఒక్క క్వశ్చన్ సార్. మీరు ఎలాగైతే ఇళయరాజా గారి సినిమాలకు మాక్సిమం సాంగ్స్ పాడారో అలాగే చిరంజీవి గారికి కూడా మాక్సిమం సాంగ్స్ మీరే పాడినట్టుగా ఉన్నారు. ఉండొచ్చు బహుశా ఏమో బాగుంది అంతేలేండి, వేరే దారి లేదు. ఓకే సార్, అది అడుగుదామని అయిపోయింది. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. ఒక చిన్న విషయం చెప్పేసి వెళ్ళిపోతానే. చెప్పండి సార్. చిరంజీవి గారు అద్భుతంగా ఇప్పుడు డాన్సులు చేస్తేనే సినిమాలను సాగుతున్న ధోరణిలో ఇళయరాజా చేసిన ఈ మ్యూజిక్ అటు నృత్య ప్రధానమైంది, బట్ ఎక్కడన్నా మాధురించడదా, ఎంత అందంగా చేశాడు పాట. థర్డ్ మ్యూజిక్లో ఒక 16-4 ఆవృతాలు డాన్స్ చేసే ఆర్టిస్ట్ ఉన్నప్పుడు రిధమ్ లేకుండా ఒక మ్యూజిక్ని చేయడం అనేటటువంటిది వాడికే చెల్లింది. మా ఇద్దరికి కూడా ఇందులో అందరికి ఇష్టమైన ఒక ఫేస్ ఆ 8 బార్లు ఒకటి చేశాడు చూడండి ఫ్లూట్లో. ఎందుకో ప్రతిసారి జీవమనిలాగిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెజెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. మోహన్, కార్తిక్, రేవతి ఈ ముగ్గురితో మణిరత్నం గారు తీసిన మానసిక సంఘర్షణతో కూడుకున్న ప్రేమ కథా చిత్రం మౌనరాగం. ఈ చిత్రానికి రాగాలను అందించింది దర్శకుల కిషులైన ఇళయరాజా గారు. సాహిత్యాన్ని సమకూర్చింది అనువాద గీతాల బ్రహ్మ రాజశ్రీ గారు. ఆ చిత్రంలో బాలుగారు పాడినటువంటి ఒక భగ్న గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కారుణ్య. Thank you.
తాళలేని భామ చందమామ వెన్నెల్లని పూలు రువి చూడు పూసులాడు చెప్పాలని నీతో ఏదో చిన్న మాట చెయ్యాలని స్నేహం నీతో వచ్చాను కరుణ్య. చెలి రావా అన్నావా, సుమా రావా అన్నావా? చెలి అంటే సుమే, ఇక్కడ స్వరాభిషేకం కదా. అద్భుత అద్భుత. ఈ పాట గురించి ఒక విషయం చెప్తాను, నన్ను మన్నించాలి. మీరు చెప్పండి. వెరీ వెరీ ఆనెస్ట్లీ, ఇంత ఈ పాట చిన్నప్పుడు మా ఇంట్లో మెహఫిల్స్ అవి అయినప్పుడు మా బావ ఒకతను ప్రతిసారి నీలావేవా అనుకుంటా తమిళ్లో, సో తమిళ్లో పాడేవాడు. అంతే నాకు తెలుసు, కానీ చరణాలు అవి నాకు పెద్ద గుర్తులేవు. నీలావేవా అంతే గుర్తు. తర్వాత ఇంక అసలు ఈ పాట గురించే నేను మర్చిపోయాను. తర్వాత ఇప్పుడు నాకు తటస్థపడలా. మొన్న ఈ పాట పాడాలని చెప్పినప్పుడు ఒక రెండు రోజుల క్రితం ఈ పాట విని, ఇంత మంచి పాట నేను ఏమిటి ఇన్నాళ్ళు వినలేదు అనుకున్నాను. సో ఇట్స్ క్వైట్ అ టఫ్ కంపోజిషన్, వినడానికి చాలా హాయిగా ఉంటుంది. ఇళయరాజా గారి మ్యాజిక్, బాలు గారి మార్క్ పాట. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సాంగ్ టు సింగ్ అనమాట. సో ఐ రియలీ ఎంజాయ్డ్. ఓల్డ్ దగ్గర పెట్టుకుని పాడాల్సి వచ్చిన పాట ఇది, ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కరుణ్య. థ్యాంక్ యూ. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెసెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లో ఇంకో అపురూపమైన పాట. సంగీత అభిమానుల చేత వాజీ అనిపించుకున్న చిత్రం. ఏఆర్ రెహమాన్ గారు సంగీతాన్ని అందించిన శివాజీ చిత్రం. రెహమాన్ గారి వాద్య సమ్మేళనం, శంకర్ గారి చిత్రీకరణ నైపుణ్యం పోటీ పడి మనకు అందించినటువంటి అందమైన పాట సుద్దాల అశోక్ తేజ గారు రాసిన సహారా గీతం. సినిమా కోసం పాడింది ఉదిత్ నారాయణ్ గారు, చిన్మయీ బృందం. ఇప్పుడు మన కోసం వినిపించబోతుంది శ్రీ విజయ్ యేసుదాస్, ప్రణవి అండ్ పాడుతా తీయగ బృందం. sahana swase vicheno sahara tu vai puch
చేను.
బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోరస్. దక్షిణ భారత సినీ రంగంలో తనదైన ముద్రతో చరిత్ర సృష్టించిన నాటక రచయిత, ప్రయోక్త, కథారచయిత, నిర్మాత, దర్శకులు కె బాలచందర్ గారు. ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకి పరిచయం చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. 100కి పైగా చిత్రాలను సృష్టించిన ఆ దర్శకుని గురించి చెప్పాలి అంటే ప్రస్తుతానికి సింధుభైరవి చిత్రం గుర్తొస్తుంది. ఆ కథలో ఆయన చేసిన సాహసం గుర్తొస్తుంది. ఇళయరాజా గారి సంగీతం గుర్తొస్తుంది. తొలిపాటతోనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న చిత్రగారి ప్రతిభ గుర్తొస్తుంది. తెలుగులో ఆ పాటని రచించిన సత్యమూర్తి గారిని నమస్కరిస్తూ ఆ పాటని మన కోసం వినిపించడానికి కల్పన గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పాడలేను పల్లవైన భాషరానిదానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరానిదానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరానిదానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటకొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరానిదానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. అమ్మజోల పాటలోన రాగమింత ఉన్నది, పంట చేల పాటలోన భాష ఎంత ఉన్నది. పదమా పదమా పదనిదమా పద
కల్పన మీరు మళ్ళీ సూపర్బ్. మీరు స్వరాభిషేకం వేదిక మీద కాదు, ఏ వేదిక మీద పాటలు పాడినా ఏది కూడాను తీసివేసే విధంగా ఉండదు, ప్రతి ఒక్కటి ఇంకొక దాన్ని మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ పాట గురించి చెప్పాలి అంటే చిత్ర గారి ఫస్ట్ సాంగ్, దీనికిగానే నేషనల్ అవార్డు ఆవిడకి తమిళ సినిమాలో వచ్చినటువంటి సాంగ్. ఆవిడ ఎంఏ మ్యూజిక్ పరీక్షలు రాయడానికి వెళ్ళాలంట, ఇళయరాజా గారు చాలా మంచి పాట అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నగారిని ఒప్పించి పాడించారంట. ఇంకా ఆ తర్వాత నుంచి ఆవిడ అసలు వెనక్కి తిరిగి చూడలేదు, పాడుతూనే ఉన్నారు, మనం ఆనందిస్తూనే ఉన్నాం. బ్యూటిఫుల్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెసెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. నెక్స్ట్ సాంగ్, గీతాకృష్ణ గారు రూపొందించిన కోకిల చిత్రానికి ఇళయరాజా గారు స్వరకర్త. ఆ రోజు బాలు గారితో కలిసి చిత్రమ్మ గారు టైటిల్ సాంగ్ పాడాలి, 11:30కి రావాలి. కానీ వేరే రికార్డింగ్లో ఇరుక్కుపోయినటువంటి చిత్ర గారు 12:30కి వచ్చారంట. రాగానే ఇళయరాజా గారు, ఏంటి ఇప్పుడో రావడం, అటువైపు చూడు, బాలు గారు నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పారంట. వస్తున్నటువంటి ఏడుపుని దిగమింగుకుంటూ చిత్ర గారు రికార్డింగ్ రూమ్లోకి వెళ్ళారంట. ఆ సాంగ్ బిగినింగ్లోనే చిత్ర గారు నవ్వాలి, కానీ ఇళయరాజా గారి మందలింపు గుర్తొచ్చి ఆవిడ ఏడ్చేశారంట. వెంటనే ఇళయరాజా గారు చిత్ర గారిని పూజగదిలోకి తీసుకెళ్ళి త్యాగరాజస్వామి ఫోటోని ఇచ్చి ఓదార్చారంట. ఆ తర్వాత చిత్ర గారు హాయిగా రికార్డింగ్ రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా కమ్మగా ఆ పాటని బాలుగారితో కలిసి పాడేశారంట. వేటూరి గారు రాసిన ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీకృష్ణ, గీతామాధురి అండ్ పాడతా తీయగా బృందం. నీ కావాలా, నీ కావాలా, నీ కావాలా. అమ్మ బుజ్జి నువ్వు కాదమ్మా, ఐ లవ్ యూ. నేను
ప్రధానమైన సంగీతానికి పెట్టింది పేరు సత్యం గారు. డోలక్ మీద స్వరరచన చేసేటువంటి స్వరకర్తల్లో ఆయనే మొదటివారేమో. రిథమ్ సెక్షన్కి ఆయన రారాజు, కానీ మెలడీ సెక్షన్ మీదే ఆయనకి విపరీతమైనటువంటి మోజు. 40 సంవత్సరాల క్రితం నవశక్తి వారు నిర్మించిన నీడలేని ఆడది చిత్రంలో తొలివలపే తీయనిది అన్న పాటను సత్యం గారి లయ మాధుర్యాలకు మచ్చుతునకలుగా మెచ్చుతునకగా చెప్పుకోవచ్చు. 40 ఏళ్ల క్రితం ఈ పాటని బాలుగారితో కలిసి పాడింది సుశీలమ్మ గారైతే ఈరోజు ఆ పాటని పాడబోతుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మాళవిక. తీయనిది మదిలో ఎన్నడు మాయనిది. నీ కొరకే దాచినది వేరెవరు దోచనిది. తొలివలపే తీయనిది మదిలో తొలివలపే తీయనిది మదిలో
అట్లా నవ్వుతూ వస్తే ఏంటంటే ఏదో అడగబోతున్నాను. కాదు కాదు, దొంగకు తేలిగొట్టినట్టుంది. అవునమ్మా, ఇంతకుముందు పాట గురించి అన్నీ చెప్పి రాసిన వారి గురించి చెప్పలేదే. అంటే అన్నీ నేను చెప్తే బాగుండదని. నెంజు నక్కరి అమ్మా, రాసినారే 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 సినారే నారాయణ రెడ్డి గారు రాసిన పాటే. ఇందులో పెద్దగా చెప్పేది ఏం లేదు, లవ్లీ సాంగ్ కదా. ఎంత రుథమాటిక్గా ఉంటుందో అంత మాధుర్య ప్రధానంగా కూడా ఉంటుంది అన్నమాట పాట. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా నాన్నగారికి, సత్యం గారికి, ఆయన చాలా తమాషగా ఒక చిన్న చిప్ తీసుకుంటాడు, దాన్ని డెవలప్ చేస్తారు. మనం ఏదైనా అడిగామనుకోండి, ఇది ఇది కదా అంటే మిగతా వాళ్ళు చేయలేదనా అని మిగతా వాళ్ళు ఏం చేశారో ఒక లక్ష ఎకరు పెడతారు. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ కోరాకా తీయనిది. అలా ల్యాండింగ్ నోట్ నుంచి వేరే, అక్కడి నుంచి మళ్ళీ వేరే అయిపోతుంది అనమాట. అలాగే ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇంటెలిజెంట్, కన్నింగ్లీ ఇంటెలిజెంట్. అది మా పాలిటి వరం అనమాట. ఎంత పాడుతున్నప్పుడే ఎంత ఎమోషనల్గా ఉంటుందో. ఇది థర్డ్ జనరేషన్ సింగర్, తను పాడుతున్నప్పుడు కూడా ఐ కుడ్ సీ హౌ మచ్ షీ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ది ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెరీ వెరీ నైస్లీ డన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సాంగ్ అగైన్ టు బి సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాళవిక, హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ బాలుగారితో పాటు ఈ స్టేజ్ షేర్ చేస్తూ పాట పాడడం? నిజంగా అంకిల్ చెప్పినట్టు ఇవన్నీ మాకు ఒక లైబ్రరీకి వెళ్ళిపోయి పాత పాత మంచి మంచి పుస్తకాలు మేము మిస్ అయిపోయినవన్నీ తీసి చదువుకుంటున్నట్టు, మాకు తెలియని పాటలన్నీ స్వరాభిషేకం వల్ల నేర్చుకోవడం, సీనియర్ సింగర్స్ అందరితో కలిసి పాడడం, ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంకిల్ చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా మీకు, అంటే మ్యూజిషియన్స్తో కలిసి పనిచేయడం ఎంత మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది మేము ఈ కాలం వాళ్ళు అది మిస్ అవుతూ ఉంటాం కదా, త్రూ స్వరాభిషేకం మాకు వాళ్ళందరితో కలిసి, అంటే లైవ్ రికార్డింగ్ చేస్తున్నట్టే కదా, లైవ్ రికార్డింగ్ చేస్తున్నట్టుగా ఒక పాటకి ఎంతసేపు కష్టపడితే ఆ 5 నిమిషాలు ప్రజెంట్ చేయగలుగుతాం, త్రూ దిస్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దాట్. సో స్వరాభిషేకం పెద్దలందరికీ ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంతా బాగుందమ్మా. కానీ నువ్వు బాలుగారిని అంకుల్ అని పిలవడం నాకు నచ్చలేదు, ఇలా పిలిస్తే రేపో మాపో నన్ను ఆంటీ అని కూడా పిలుస్తావు. ఇది ఇంత బుడితిగా ఉన్నప్పుడు పాడితే తీగల పాడడానికి వచ్చింది. ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత బుడితి కూడా స్వరాభిషేకానికి ఇలా సరఫరా చేసేస్తూ ఉంటారు. నేను తలకి ఇలా నల్లగా రంగులు వేసేసుకొని మీలాగా ఎవరు యంగ్గా ఉండిపో. సార్ నేను ఇంకా తలకి రంగులు వేసుకోవట్లేదు. మరి దేనికి రంగులు వేస్తున్నావు? దిగ్గుకి రంగులు వేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాళవిక. నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను. నందమూరి తారక రామారావు నటించినటువంటి ఊసరవెల్లి చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మకుటాయ మాను విజయప్రకాష్ గారు, నేహ పాడిన నిహారిక అన్న గీతం, అనంత్ శ్రీరామ్ గారు రాసిన ఆ పాటతో విజయప్రకాష్ గారితో కలిసి వేదికపైకి వస్తోంది శృతి. లెట్స్ వెల్కమ్ దెమ్. ధైర్యం విసిరిన రాకెట్. Nihari ga
నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా, నువ్వు దూరమైతే రెండు చేతులు ఊరుకోవుగా, నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేవుగా, నువ్వు అందానంటే ఇద్దరు ఒక్కటయ్యాక ఒక్క చోట ఉన్నాక రెండు అన్న మాట ఎందుకో, ఒక్కసారి నా చెంతకొచ్చి రావు నిన్ను ఇంకా వదులుకోను చెయ్యందుకో. నువ్వు ఎంతగా వెట్టు చేసినా హాయిగానే ఉంది, జీవితానికి వాళ్ళు చివరి రోజు అన్నట్టు మాట్లాడుకున్నాముగా, ఎన్ని మాటలు అవుతున్న కొత్త మాటలు ఇంకెన్నో గుర్తుకొచ్చనే వింతగా. Boys, nice singing. Thank you, Shruti, and thank you, Vijay Garu. Thank you. As usual, you are amazing. Fantabulous. Thanks. Okay, Vijay Garu, Devi Sri Prasad Garu to meekunde association. Usaravelli song, recording, memories. This song, I have a spectral harmony in Bombay studio. Lo record chesam. Devi Sri Garu, first song in Padna Pata. And we all love his music and very energetic. స్టూడియోలో వచ్చి అండ్ హీస్ వెరీ కైండ్, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టరు సింగర్కు చాలా కైండ్గా ఉంటే ఇట్ ఇన్స్పైర్స్ అ సింగర్, అంటే ఒక టెన్షన్ లేకుండా ఒక యూ సింగ్ ద వే యూ వాంట్ డెలివర్ వాట్ ఎవర్ యూ క్యాన్ అండ్ దెన్ యూనో మనకు ఏదైనా అక్కడ దాంట్లో చేంజెస్ కావాలంటే చేద్దామని ఒక అలా ఒక ఫ్రీడమ్ సింగర్కు దొరికినప్పుడు యూ ఫీల్ మోర్ ఇన్స్పైర్డ్ అండ్ మోర్ క్రియేటివ్లీ బ్రీదింగ్. సో వీ ఎంజాయ్డ్ రికార్డింగ్ అండ్ ఒక అంటే టైమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ కానీ ఒక నైట్ ఒక 10:30-11 రికార్డింగ్ స్టార్ట్ చేసాం. వీ ఫినిష్డ్ వెరీ ఎర్లీ అండ్ దెన్ తర్వాత నేను వెన్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ ఐ రియలీ ఎంజాయిడ్ ఆ విజువల్స్ కూడా అంతే బాగుండింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఆరడుగుల బుల్లెట్ దేవిశ్రీ గారికి తర్వాత పాడాను, బట్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. వెరీ నైస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్స్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ. జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి గారు, అంటే క్రిష్ గారు రూపొందించినటువంటి వేదం సినిమాలో కథానుగుణమైనటువంటి సంగీతాన్ని అందించిన కీరవాణి గారు రూపాయి మీద ఒక పాటను రాసి పాడారు కూడా. ఆ పాటను ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు. లెట్స్ వెల్కమ్ కీరవాణి గారు. విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్, పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్, విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్, తను జేబుల నుండి జేబులలోకి కేసి ఎగిరే ఎగిరే రూపాయ్ రు రూపాయ్, ఇది రూపాయ్ రూపాయ్, రుప్పి 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 రూపాయ్, రుప్పి 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 రూపాయ్, కోటలు మేడలు కట్టాలన్నా కాటి
సరవెల్లికి రంగులు రెండే బ్లాక్ ఆర్ వైట్ ఈ కాసుల తల్లిని కొలిచేవాడి రాంగ్ ఈజ్ రైట్ తన హుండి నిండాలంటే దేవుడికైనా మరి అవసరమే నోయ్ రూపాయ్ రూపాయ్ ఇది రూపాయ్ రూపాయ్ పోయే ఊపిరి నిలవాలన్నా పోరాటంలో గెలవాలన్నా జీవన చక్రం తిరగాలన్నా చరణం నుంచి మరణం దాకా రూపాయ్ కీరవణి గారు చాలా ఫక్తు నిజమైనటువంటి విషయం రూపాయి లేకపోతే లేదు పాపాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్లో నెక్స్ట్ సాంగ్ యువ సామ్రాట్ నాగార్జున గారు నటించిన డమరుకం చిత్రానికి స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ చిత్రంలోని పాటల్ని ట్యూన్ చేస్తున్నప్పుడు ఆ బాణీల్లో పాడడానికి గోపికా పూర్ణిమని పిలిచారంట వాటిలో ఒక లాలి పాట కూడా ఉంది ఆ పాట గోపికకి తెగ నచ్చేసిందంట ట్యూన్ ఓకే ఇక ట్యూన్కి చంద్రబోస్ గారు పాట కూడా రాసేశారంట ఆ పాట తనకే వస్తే బాగుంటుంది కదా అనుకున్నారంట గోపిక చాలా గ్యాప్ వచ్చిన ఆ పాట కోసం పట్టిందంట ఓపిక కట్ చేస్తే ఆ పాటని పాడడానికి గోపికనే పిలిచారంట ఆనందంగా పాట పాడేసిందంట తన తృప్తి కోసం ఓకే అయిన పాటని మరోసారి కూడా పాడిందంట కట్ చేస్తే అదే పాటని పాడడానికి ఈరోజు స్వరాభిషేకం వేదిక మీదకి వచ్చేస్తుంది శ్రీమతి గోపిక పూర్ణిమ అలాంగ్ విత్ పాడతా తీయగా బృందం ఆరి రారి రారు
గోపిక, ఈ లాలిపాటతో అందరికీ జోలపాటలాగా నిద్రపుచ్చలేదు కానీ అందరికీ ఒక సూదింగ్ ఫీలింగ్ ఇచ్చావు, చాలా బాగుంది. ఇలాంటి పాటలు చాలా అరుదు. అండ్ మనం సినిమా, తెలుగు సినిమా పాటలు వింటే ఏ సినిమా పాట ఏ భాష అయినా కూడా లాలిపాట అనేది అలా నిలిచిపోతుంది వాళ్ళ కెరీర్లో. సో ఒక లాలిపాట నాకు కూడా పడ్డందుకు నిజంగా చాలా సంతోషించాను. ఓకే, థ్యాంక్ యూ గోపిక, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ అండ్ థ్యాంక్ యూ పాడతా తీయగా సింగర్స్, థ్యాంక్ యూ. సినీ గేయ రచయిత భువన్ చంద్ర గారికి ఎన్లేని కీర్తి తెచ్చిపెట్టిన చిత్రం ప్రేమదేశం. తమిళ చిత్రం కాదల్ దేశంలో వాలీ గారు రాసినటువంటి పాటల స్థాయికి ఏ విధంగానూ తీసిపోని సాహిత్యాన్ని అందించారు భువన చంద్ర గారు. ఏఆర్ రెహమాన్ గారి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. యువతరాన్ని ఉర్రు తొలగించిన, ఒక విధంగా చెప్పాలంటే పిచ్చెక్కించిన వరసలు కట్టి తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షక శ్రోతలని ఉర్రు తొలగించారు. ముఖ్యంగా మనో గారు, ఉన్నికృష్ణన్ గారు, డామినిక్, సిరాజో ఆలపించిన వెన్నెల పాట వింటూ ఉంటే వెన్నెల ఇంత హాయిగా ఎక్కడుంటుంది అనిపిస్తుంది. మనో గారి మెలోడీస్లో టాప్ 5లో నిలిచేటువంటి ఆ పాటని పాడడానికి వేదిక మీదకి మనో గారిని ఆహ్వానిస్తున్నాము. Thank you.
స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కో ప్రెసెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. ఉత్తమ చిత్రంగా వెండి నందిని అందుకున్న అభినందన చిత్రంలోని పాటలతో ప్రభుత్వ నందినే కాదు ప్రజల గుండె నందిని అందుకున్నారు గాన గంధర్వులు బాలు గారు. ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఒక పాట గురించి చెప్పుకోవాలి. ఎదుట నీవే ఎదలోనా నీవే అన్న పాటని ఆత్రేయ గారు రాయగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు పాడారు. అయితే అభినందన చిత్రం నిర్మాణం అనుకోని కారణాల వల్ల ఆలస్యం కావడంతో వంశీ గారి కోరికపైన ఇదే బాణిని అన్వేషణ చిత్రం కోసం ఇచ్చారు రాజాగారు. తీరా అభినందన చిత్రం పూర్తవుతున్న సందర్భంలో రాజాగారు నిర్మాతను పిలిచి మీకు మరో ట్యూన్ ఇస్తాను ఎందుకంటే ఈ ట్యూన్ని అన్వేషణ చిత్రం కోసం వాడుకున్నాం కాబట్టి అని చెప్పారంట. బట్ నిర్మాత ఆర్వి రమణమూర్తి గారు నో ప్రాబ్లం రాజాగారు నాకు ఇంకొక ట్యూన్ వద్దు పాపులర్ అయినటువంటి ఈ ట్యూన్నే వాడుకుంటాను అని అన్నారట. అంత గొప్ప జడ్జ్మెంట్ ఉన్నటువంటి నిర్మాతకి అభినందనలు తెలుపుతూ అభినందన చిత్రంలోని ఆ మధుర గీతంతో మన ముందుకొస్తున్నటువంటి బాలు గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతాం.
చూస్తే అటు నీవే మరుగైనా తావే ఎదుట నీవి ఎదలో నా నీవి థ్యాంక్ యూ సో మచ్ బాలుగారు. ఎడారిలో కోయిల అన్నటువంటి పాట మీరు ఈ వేదిక మీద పాడినప్పుడు, ఆ స్వరాభిషేకం వేదిక మీద ఒకసారి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. మీ పాటలకి అంత అందంగా అభినయించేది రంగనాథ్ గారని. ఈరోజు రంగనాథ్ గారు ఇక్కడ మన సమక్షంలో ఉన్నారు, చాలా సంతోషం సార్. వెల్కమ్ టు స్వరాభిషేకం. రంగనాథ్ గారిని ఫస్ట్ టైం ఆయన మొట్టమొదటి సినిమా ముహూర్తానికి జయంతి గారు, గిరిబాబు గారు ఆ దంపతులు నిర్మించిన సినిమా, గిరిబాబు గారి దర్శకత్వంలో, రమేష్ నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు లాంటి వారు ఆ ముహూర్తానికి వాహినిలో, ఐ స్టిల్ రిమెంబర్, వెళ్ళాను. ఈయన ఉన్నారు అక్కడ ఆ రోజున, మా కొత్త హీరోని పరిచయం చేశారు. మనకు ఆ రోజుల్లో హీరో అనగానే ఒక ట్రెండ్ ఉంటుందన్నమాట, ఎర్రగా బుర్రగా చాలా ఆ జుత్తులంతా. ఈయన్ని అజాన్ బాహు బాగానే ఉన్నాడు కానీ ఈయన హీరోగా ఎందుకు సెలెక్ట్ చేశారా అని, ఆ తర్వాత ఆయన నిరూపించాడు ఎందుకు సెలెక్ట్ చేశారా అని. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటేనండి, చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్పకపోతే రంగనాథ్ గారికి రావాల్సినటువంటి అంగీకారం, రికగ్నిషన్, అంగీకారం కాదు, రాలేదు. చాలా గొప్ప నటుడు ఆయన నా దృష్టిలో, చాలా సాత్వికమైన నటుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఏ విధమైన పాత్రకైనా న్యాయం చేయగలిగిన వ్యక్తి. ఒకే ఉదాహరణ చెప్తాను, ఈటీవీ వారు తీసిన భాగవతంలో బాపు గారు దర్శకత్వం వహించి ముళ్ళపూడి రమణ గారు స్క్రిప్ట్ చేసిన దాంట్లో కంసుడి పాత్ర మామూలుగా అయితే మనం రాక్షసుడు, దుర్మార్గుడు, కృతకంగా నవ్వుతాడు అని ఉంటుంది, ధీరోదాత్తత, దాంతోపాటు ఒక మనిషి తత్వం కూడా ఉన్న పాత్రగా రాయబడ్డ పాత్రని అంత అందంగా ఆయన తెర మీద చూపించాడు. దానికి ఒక గొప్ప సంస్కారం ఉంటే తప్ప ఆ నటనకు అలాంటి పరిణతి దొరకడం కష్టం. ఆయన వస్తుతహ నా పాటలకు ఆయన చాలా న్యాయం చేయడానికి కారణం ఏంటంటే సాహితీ పిపాసు ఉంది, సంగీత పిపాసు ఉంది, మంచి కవి, పాటను అర్థం చేసుకోగలరు, అధిక ప్రసంగం చేయకుండా అందంగా నేను ఏమేమి ఎక్స్ప్రెషన్ ఇచ్చానని మొహంలో అన్నీ చూపించి అంత అందంగా నటించి నా పాత్రకు జీవం పోసిన ఆయన ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం సార్, కృతజ్ఞుడి మీకు. నా ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యం వహించారు. ధన్యవాదాలు. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్లో తదుపరి సాంగ్ సుందరాకాండ చిత్రం మాత్రమే రీమేక్. ఆ చిత్రంలోని సంగీతం మాత్రం నూటికి నూరు పాళ్ళు కీరవాణి గారి సొంతం. ఆ చిత్రంలో ఒక సందర్భంలో బాలుగారు, మరో సందర్భంలో చిత్రగారు పాడిన ఓ సిట్యువేషనల్ సాంగ్ ఉంది. మామూలుగా అయితే అలాంటి పాటలు స్లో టెంపోలో చేస్తారు ఎవరైనా, కానీ 2/4 టేప్ నడకలో కీరవాణి గారు విభిన్నంగా నడిపించారు ఆ పాటని.
చంద్రకౌన్స్ రాగంలో సాగినటువంటి కీరవాణి గారు స్వరపరిచిన, వేటూరి గారు పదరచన చేసినటువంటి ఆ పాట అంటే మనందరికీ ఎంతో ఇష్టం. సినిమా కోసం చిత్రగారు పాడారు, మరి ఇప్పుడు కూడా ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము చిత్రగారిని. ఆకాశాన సూర్యుడు ఉండడు సంధ్యవేళకి, చందమామకి రూపం ఉండదు తెల్లవారితే, కానీ మా చిత్రగారి మాధుర్యం మాత్రం తగ్గదు ఎప్పటికీ 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 ఎన్నటికీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ చిత్రగారి ఫ్యాన్స్ నేను ఒక పెద్ద హార్దిక్ చేస్తాను.
థ్యాంక్ యూ. యు ఆర్ అమేజింగ్ చిత్ర చేచి. థ్యాంక్ యూ సో మచ్. ఉండండి. సరే, నాకు లాస్ట్ స్వరాభిషేకం, అంతకుముందు స్వరాభిషేకం నుంచి ఒక కోరిక ఉండిపోయింది, అది ఇప్పుడు ఇలా తీర్చేసుకుంటాను. అయ్యో, నా కోసం మలయాళంలో రాజహంసమే అనేటువంటి ఆ సాంగ్ పల్లవి ఒక్కసారి. చిత్రగారు మలయాళంలో, తమిళ్లో, తెలుగులో, హిందీలో ఎన్నో భాషల్లో ఎన్నో వందల వేల పాటలు పాడారు. మలయాళం అనేసరికల్లా నాకు మలయాళం వచ్చేస్తుంది సడన్గా. సో ఆ సాంగ్, అక్కడ చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్, ఆ సాంగ్ పల్లవి మా కోసం. రాజహంసమే మళవిల్ కుడిలిల్ స్నేహదూతుమాయ్ వరుమో సాగరంగళీ మరువాకుమిండుమో ఎవిడెంటి స్నేహగాయకన్ రాజహంసమే. థ్యాంక్ యూ చిత్ర చేచి, థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి ఈ పాట వింటూ పెరిగాము మేమంతా. ఎన్నోసార్లు సీడీల్లో, రికార్డులో విన్నాం, కానీ ఇలా లైవ్లో వినేటువంటి అదృష్టం కలిగిస్తాడా దేవుడు అనుకోలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక అపురూపమైన గీతం. కేజే యేసుదాస్ గారు, చిత్రగారు పాడిన యుగుల గీతాలని తలుచుకుంటే ముందు వరుసలో మనకి గుర్తొచ్చేటువంటి పాట రుద్రవీణ సినిమాలోని లలిత ప్రియ కమలం అనే పాట. దర్శకులు కె బాలచంద్ర గారి ప్రేరణతో ఇళయరాజా గారు భక్తు లలిత రాగంలో చేసినటువంటి వరసకు వన్నెతెస్తూ లలిత ప్రియ కమలం అంటూ పల్లవిని ప్రారంభించారు సిరివెన్ల సీతారామ శాస్త్రి గారు. ఆ సశాస్త్రీయ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ కేజే యేసుదాస్ గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు. వారికి స్వాగతం పలుకుదాము. ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలనిని ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి తోరగాని చెలివిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది చేరి అరుణము కోటి తలపుల చి
జిలిగెను తేనె పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తుణికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి రాగదరి తరగల మృదురవళి తూగతున్నది మరులవని లేత విరి కుల కుల నడనగణి లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలనేని ధూపం చూసే చూపే దీపం తాతా మమకారం నీ పూజా కుసుమం పుల చెలు ఉప్పు గమనము వీణ వలిగిన జిలిబిలి గమగము కాలిము బగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం కాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమనకు చేరుకొని విడి విడి బరు విడి ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనేని ఆలిత ప్రియ కమలం విరిసినది సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కో ప్రెజెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. ఇళయరాజా గారి సంగీతం అంటే ఎక్కువగా ఆయన బాణీలను సిద్ధం చేస్తారు, వాటికి అనుగుణంగా గేయ రచయితలు సాహిత్యాన్ని అందిస్తారు. అందుకు భిన్నంగా శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రంలో ముందుగా ఆత్రేయ గారు పాటలను రాస్తే ఆ తర్వాత ఇళయరాజా గారు ట్యూన్స్ కంపోజ్ చేశారు. సాహిత్యం కోసం రాజా గారు స్వరాలు మార్చిన సందర్భాలు కూడా ఈ చిత్ర సంగీతం విషయంలోనే జరిగింది. ఈ చిత్రంలోని ప్రతి పాట ఇప్పటికీ నిత్య నూతనమే, భక్తిరసపూరితమే. మచ్చుక్కి బాలుగారు పాడినటువంటి ఒక ఆర్ద్ర గీతాన్ని ఇప్పుడు విందామా? లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సత్యం నిత్యం నీవే కావా, నువ్వు లేక నాదలం బ్రతుకంతా అయోమయం, నువ్వు లేక నాదలం బ్రతుకంతా అయోమయం. బాబా ఓ బాబా, ఇక నీ పరీక్షకు మేమాగలేము, ఇటు నీ నిరీక్షణ మేము పలేము. నువ్వు లేక నాదలం బ్రతుకంతా అయోమయం బాబా. Thank you.
నీవేనని కొలిచాము దినం దినం సాయి మార్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి నాధరం బ్రతుకంతాయోమయం నాధరం బ్రతుకంతాయోమయం కృష్ణ సాయి రామ సాయి కృష్ణ సాయి రామ సాయి అల్లా సాయి మౌలా సాయి అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవింద్ సాయి యేసు సాయి షిర్ది సాయి నానక్ సాయి గోవింద్ సాయి సరే ఏ ఆదరతతో అయితే ఆ రోజున పాడారో ఈరోజు కూడా అదే ఆదరత అదే ఇమోషన్. అండ్ కొన్ని ఎవర్గ్రీన్ సాంగ్స్ ఉంటాయి, ఎప్పుడు అవి ఎన్నిసార్లు విన్నా మనకి బోర్ కొట్టినటువంటి పాటలు. చాలా పశ్చాత్తాపడుతున్నానండి, ఈ పాటను ఇంతవరకు ఎప్పుడు నేను వేదిక మీద పాడలేదు, ఇదే మొట్టమొదటిసారి పాడడం. చాలా పాపం చేశాను అనిపిస్తున్నాను, ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్. నాకు చాలా ఆనందంగా ఉంది, అట్లీస్ట్ ఇంత మంచి వేదిక మీద ఈ పాటను మళ్ళీ పాడే అవకాశం వచ్చింది. ఇక నా కచేరీల్లో కనీసం రెండు కచేరీలు ఒకసారి నా పాడాలి ఈ పాట. కొంచెం ఎమోషనల్గా ఉండేది, కష్టమైన పాట స్థాయితో కూడా కలిస్తే, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఎంత ఆనందంగా ఉంటుందో పాట పాడినప్పుడు. ముఖ్యంగా మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఒక మీటర్ లేకుండా ఆయన కంఫర్టబుల్గా భావోద్వేగంతో రాసినటువంటి అక్షరాలకి ఇళయరాజా కట్టినటువంటి బాణి నభూతో నభవిష్యతి.
అలాగే దానికి ఎంత మ్యూజిక్ కావాలో, ఎంత రిధమ్ ప్యాటర్న్ ఉండాలో, ఎక్కడ అధిక ప్రసంగం లేకుండా భావోద్వేగానికి మాత్రమే ముఖ్యత్వం ఇచ్చి అతను చేసిన సంగీతానికి జోహార్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడుతో థియేటర్ సింగర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి పాటలని మన స్వరాభిషేకం కార్యక్రమంలో మీరు విన్నారు కదా. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని అపురూపమైన పాటలతో మీ ముందుంటుంది సంతూర్ స్వరాభిషేకం. అంతవరకు సెలవు. నమస్కారం.